ముచ్చడైందండి. ఇప్పుడు సాయి గారు అప్పుడెప్పుడు మనం షార్ట్ ఫిల్మ్ తీసిన విషయం స్టార్టింగ్ చాలా స్టార్ట్ చేసాం. అప్పుడు వచ్చాడు మళ్ళా ఇంతవరకు వాడు వచ్చలేదు, ఏం లేదు, వీడియోస్ కూడా చూస్తాడు ఎక్కువ, వాడి ఫోన్ కూడా ఖరాబ్ అయింది. వాడు ఇప్పుడు ఫ్రాంక్స్ అని చెప్పిన కానీ ఎక్కువ నమ్మడు. అయితే మొన్న నువ్వు వాడు మా ఇంటికి వచ్చి చూసినావా? అయితే అప్పుడు ఏంటంటే అక్కడ పైసలు పెట్టిన టీవీ కాడ పైసలు ఉండరా, ఆ పైసలు పోయినాయి, ఆ పైసలు నువ్వు తీస్తానని వీడు చూసాను అని చెప్పేసి వాడిని ప్రాంక్ ఇద్దాం. అయితే నువ్వేం చేయాలంటే ఇప్పుడు వాడు వస్తాడు కదా, వాడిని వచ్చి మనకి చెప్తాం కదా, చెప్పగానే నువ్వేమన్నానంటే నువ్వు తీస్తానంటే నేను చూసినా, నువ్వు కనకరాజు చెప్పగానే చెప్పేసి నాకు పైసలు కూడా ఇచ్చిన 3000 అని చెప్పేసి వాడిని ముంగటి వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాము. సరేనా? ఇట్లా అయితే మరి సాయన ముందే కంద్రి చెప్పాను పంచరా ఎట్లా గట్టిగా ఉండాలి. మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు టీవీ కూడా 10,000 పెట్టింది. నేను వంట రూమ్లో పోయి పక్కనే నీళ్ళు ఆగేసి జస్ట్ కూర్చొని మనం బయటకు వెళ్ళిపోయినాం కదా. బయటకు వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే నేను చూసుకోలేదు ఆ పైసలు. మళ్ళీ వచ్చిన తర్వాత నేను చూసుకున్నా అక్కడ 10,000 లేవురా. నేను వీడిని పిలిచి అడిగిన వీడు వీడు నువ్వు తీస్తాడో చూసినా అని చెప్పిండు. కరెక్ట్ చెప్తున్నా 10,000 లేరు, ఎట్లున్నా అట్లా ఉండాలి. అరే 10,000 రూపాయలు నేను తీసినప్పుడు చూసినవారా? సూతి అన్న మన ఇద్దరి మొత్తంగా ఇంట్లోకి అన్న బయట వేణు వాష్రూమ్ కానీ. అరే నేనే చేసిన, అరే నువ్వు బరాబర్ చెప్పు, లేపిన బీపు లేచిన అనుకో మంచి ఉండే చెప్తాను అన్న. బరాబర్ చెప్పిన అన్న, ఎందుకంటే నీ పిల్లకోలే అన్న కొడుకుని అంటే ఒక్కపోతే కొట్టేస్తావా? చూస్తేనే కానీ నేను చెప్పేది, నేను ఉట్టింది నేను చెప్తానా? ఆయన నాకు ఏమైనా బాగుందా? అమ్మ తోడే చెప్తానన్నా, నువ్వు ఏ గుడికి రమ్మనొస్తా, ఏ గుళ్ళ పూలు పెట్టమని మా అమ్మ మీద నీయలేదు అన్న. పువ్వులు గివ్వులు గబనియారా చక్క పువ్వులేందన్న, పువ్వులు ఆయన తీసిండే. అరే నువ్వు కథలు దింగా చెప్తాను, రూపాయలు కథలు గీతలు చెప్తున్నా, మంచి చెప్తున్నా, వేస్ట్ రోజు పంచాను ఊళ్ళు ఎవ్వరు చెప్పరా, పలానా మనిషి నా పైసలు తీసాడు నువ్వు ఎవ్వరు చెప్పా. సరే ఏదో పొరపాటు అయింది కానీ సపరేట్గా నా పైసలు నాకు ఇరా సాయి, ఇంకా నాకు దమ్దమ్ అవుతుంది, రాత్రి నిద్ర కూడా మాట్లాడు చెప్తున్నా, పైసలు నాకు కూడా నాకు చెప్తున్నా. పలానా మంచి ఎప్పుడైందా నేనే రూపాయి అన్న, నేను నాకెందుకని నీ పై నువ్వేంట్రా ఆడితో పోలిస్తే అంత ఇరిటేట్ అయిపోతున్నావు? నువ్వు అన్న సూత్రనే అని చెప్పేది నేను, నేను చూసినావారా ఏమంటే మరి అన్న అమ్మా నువ్వు నాతో ఒర్రగా నువ్వు చూసినావా నేను చెప్పిన అన్నకు నేను ఉట్టింది నేను చెప్తా? ఇదేందన్నా బంధం ఇంటికి వస్తే గిట్లెత్తరా అన్న నీ అన్న అట్లా అన్న ఉన్నాం వచ్చాను నేను చెప్తానన్న. అన్న నువ్వు బయటకు వచ్చినావు అన్న, వాష్రూమ్ అని వచ్చినావా? మీ ఇద్దరము నమ్మ ఇంట్లో టీవీ చూస్తున్నాం, టీవీ చూస్తా నీళ్ళ జగ్గు కూడా ఇవి పైసలు ఉన్నాయన్న, 10,000 ఉన్నాయన్న, 10,000 ఉంటే ఆయనే 7,000 తీసుకున్నాన్న, నాకు 3,000 ఇచ్చిందన్న. ఆ 3,000 అది నువ్వు తీసుకోరా, నువ్వు చెప్పగరా ఇవ్వలే చెప్పగరా, మన ఇద్దరమే మన ఇద్దరం తీసుకున్నాంరా, ఏ వాడు ఈ అవ్వని కాడు అబ్బాయి వాడు మనకి ఏది తెలియదు, మనం తీసుకుని పోదాం మనకి ఏది తెలియదు అని అని అన్నాడు అన్న. ఇక అంతే అన్న ముచ్చట కాపు అంటే పైసలు జేబులో పెట్టుకున్నా అన్న, గట్టే ముచ్చట అవుతుంది అని ఇక చూడన్న, ఇక అన్న 10,000 ఎక్కడి ఎక్కడి అమ్మ తోటే చెప్తాను అన్న, నాకు రూపాయి ముచ్చడలు అన్న చెప్పు, కన్ను కూడా చెప్తాను. ఇచ్చిన 3,000 ఇచ్చిన అన్న, అవి చూడన్న ఇక 5,500 ఉన్నాయి చూడన్న, అవి చెప్పు మిగతా పైసలు తెచ్చిరు చెప్తాను. ఒక్క రూపాయి చేయలేనని ఏ దేనికంటే అని ఒప్పుకుంటాను, నేను 7 గంటల అడిగి వస్తాను ఆమెసారా, ఆమె ఉంటానని ఒక్క రూపాయి తీయలేన. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమాడు చినబోయాడే సూర్యుడు. నేను చెప్పబోనన్నా ఆయన నాతడికి వచ్చిండు,
నేను చెప్పలే ఇదోడ పొన కొడితే ఇదోడ ఎర్రగైంది ఇదోడ పొన కొడితే ఇదోడ ఎర్రగైంది అమ్మ బాబాయ్ అప్పుడు చెప్పిన చెప్తున్నా నువ్వు ఏడికి అమ్మంటే అడుగుతా రూపాయి చేయాలన్నా నీ దండ విడిపోతా రూపాయి నా మాట ఏడ్చుడైనా చెప్తాను నాకు అర్థం కాకుండా నేను రూపాయి అని కాలు ముఖం చెప్తాను రూపాయి చెప్తాను అరే నీ కాలు ముఖం చెప్తాను చెప్తాను నాకు గుద్దలం మామూలు రూపాయి రెండు రూపాయలు తీసి పెడు పదివేలు రా ఏం చెప్పినా అరే పదివేలు ఏడు వేలు నాకు అవసరం ఉన్నాయి ఈ మూడు వేలు నువ్వు తీసుకోమని వేసుకో ఇవ్వని చెప్పకరా అన్నాడు గదే ముచ్చట అన్న అయ్యా నేను అయితే నీ నువ్వు నా ఇటు కూడా తిట్టి రాయని కాబట్టి నేను చెప్పిన నీ కూడా నేను తీయనండి ఇప్పుడు ఎందుకు ఎడతానంటే చెప్పు నువ్వే చెప్పాను ఇప్పుడు ఇప్పుడు అందరు కూడా వెళ్తారు పది మంది వెళ్తారు పలానోడు పోయినాట పశలు తీసినాడు అని చెప్తే ఇప్పుడు ఇది ఇచ్చేదేం కావాలి మన్నోళ్ళు ఇచ్చేదేం పోవాలి చెప్పాను నువ్వు సపరేట్గా పైసలు తెచ్చా నాకు నేను ఏదో పొరపాటు అయింది ఊళ్ళో ఎవ్వరిని చెప్పరా పలానా మనిషి వచ్చి మా ఇంట్లో పైసలు తెచ్చుకోవాలని చెప్పేసి ఉండే ఎవ్వరు చెప్పా నాపే కూడా చెప్పకుండా నైజ్ అవుతాను నేను పోరని తీయని ఏం చేయాలను తీసిన సాపు అని బరాబర్ చెప్పిన వివరం ఇచ్చిన లేకపోతే నీకెందుకు ఇద్దునా నాకు దూల నా పైసలు అంటే అరే కథలు దింగ చెప్తానా పొద్దు కాలింగ్ పొద్దు కాలింగ్ ఇప్పుడు ఇప్పుడు ఇంటికి అయితే ఎట్లుంటాడు పలాన్ కాడి పోయినాడు దోస్తాను పోయినాడు తీసినాడు అంటే కొట్టాలంటే జాలి చేయను ఇంటికాడు చిన్న అన్న కొడుతున్నావు అన్న అందరు నువ్వు ఆవురా అరే వాడు చెప్పిండు వాడు పైసలు ఇచ్చిండు నువ్వు ఇయ్యను అయితే వాడు ఇయ్యాడు కదా అన్న ఇయ్యలేనా సమ్మాలేనాయితే చెప్తాను నువ్వు నిన్న అయితే పొల్లు పొల్లు కొడితే చెప్తాను మొగోళ్ళు మీరు చూసినా కానీ రా మస్తు చూసినా నీ అట్లాంటి 1000 మందిని చూసినా నన్ను కొడితే మంచి మర్యాద నన్ను ఏందన్నా నన్ను కొట్టి రియల్ చెప్పినా నీ వానికి వచ్చాయితే నేను తిజంకే ఇచ్చినా కథలు పడతా అన్న నువ్వు నన్ను అయితే నువ్వు ఏడోకి ఫ్రాంక్ మీరు కనుక ఇస్తాను ఫ్రాంక్ అంటే అవును ఒప్పుకో రూపాయి గారు 2000 10000 ట్రారా నీ ఏడవకరా నాయన ఏడవకరా ఏడవకరా రూపాయి గారు 2000 ఇప్పుడు ఇంట్లో వెళ్తే ఎట్లా అంటే గీలా ఫ్యాన్ మీరు ఎప్పుడు ఏడవకరా ఇప్పుడు 10 మంది అడిపిద్దాం ఇప్పుడు నాకు 5000 తీసుకున్నా నా మీద ఫ్యాన్ చేసినాడు అది నిజమైతే నాయన బతికేం కాలే ఇప్పుడు పైసల విషయంలో ఫ్రాంక్ ఉంటుంది అన్న నాకు 15 నిమిషాలు మనిషినే కాకపోతే అన్న పీసులు కొట్టేసి నేను వీడేమో 3000 కట్టుకొని 3000 అట నేను ఇచ్చినట వాడేమో నీకు ఇచ్చినట నువ్వు వాడేమి నీకే అక్కడ కెమెరా ఉంది ఆడ మంచం సాటు వివేక్ గారు మూల కూర్చొని కనబడుతుందా అవ్వడతలేడు అరే బయటికి రా వివేక్ ఒకసారి ఏం కా తీరా నాయన నేను జగ్గి దగ్గర ఒకటి అయ్యలేట మా అమ్మ ఇజ్జత ఏమవుతుంది మా ఇజ్జత ఏమవుతుంది అంటే తీయముందుగా ఇంకా మళ్ళీ వీడు ఎట్లా అంటాడు నువ్వు తీసినా నువ్వు తీసిన పైసలు ఇచ్చిన 3000 అంటాడు వీడు 3000 తీయడం 3000 ఇచ్చినటానికి నేను ముందే ఇచ్చిన నేను పైసలు ఇచ్చి వాడు వచ్చినాక డైరెక్ట్ వాడు ఒకవేళ నమ్మకుండా కానీ వాడు నాకు పైసలు ఇచ్చినని చెప్పి పైసలు ఇచ్చినని చేయరా అంటే వాడికి ముందే పైసలు ఇచ్చి పెట్టినాడు నేను ఇక అలాగే వాడు ఇచ్చేసరికి ఇంకా నీకు ఇంకా ఏం ఇంకా నాకైతే ఇంకా మనిషే కాకపోతే అబ్బా నేను పైసలు ఇచ్చి ఎక్కడిది నా అతను రూపాయలు లేదా అని కొనుక్కుందాం అంటే వీళ్ళు వీని 3000 ఇచ్చినాడ వాడేమో నీకు ఇచ్చినాడ మొత్తానికి ఫ్యాంక్ అయినట్టే అని ఇక మొత్తానికి ఫ్యాంక్ అయినా కానీ దెబ్బ తింటాడు ఎప్పుడు ఘోరంగా నమ్మిరి కావచ్చు చూసిన వాళ్ళు గాయస్ యాక్చువల్లీ ఈ వీడియో ఏంటంటే మేము ముగ్గురం చెప్పుకున్నాం చెప్పుకొని ఏంటంటే మా ఛానల్ సక్సెస్ అయినప్పటి నుండి సబ్స్క్రైబర్స్ పైన వ్యూవర్స్ పైన ఎప్పటి నుండి ఫ్రాంక్ చేయాలనుకున్నాం ఎలా అని ఆలోచిస్తుంటే థాట్ వచ్చింది నిజంగా మీరు ఫ్రాంక్ అయి ఉంటే మా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను ఏడ్చిన నటన మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే గాయస్ మన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కింద ఒకటి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని నొక్కి
అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఆల్.